ఎప్పుడు ఉదాసీనంగా నిరాశావాదంతో ఉంటే నాకు అసలు ఇష్టం ఉండదు. నిర్లిప్తంగా అసలు అలా నాకు అట్లాంటి లైఫ్ ఇష్టం ఉండదు. నాకు ఏంటంటే జీవితం అంటే ఒక పోరాటం, ప్రతిరోజు ఒక పోరాటం, ప్రతిరోజు ఒక వార్ జోన్. మనం ఎప్పుడు ఫైట్ చేస్తూనే ఉండాలి, జీవితంలో రోజు ఏదో కొత్తదనం చేస్తూనే ఉండాలి. నేను ఆ టైప్ మైండ్ సెట్ అనమాట. సో ఎంతూజియాజం ఈజ్ కంటేజియస్ అండి. అంటే ఇప్పుడు నేను ఈ రూమ్లో ఎంతూజియాస్టిక్గా ఉన్నాను అనుకోండి, అందరికి కూడా అది ఆటోమేటిక్గా పాజిటివిటీ పాగుతూ ఉంటుంది అనమాట. దాన్ని నేను చాలా ఎక్కువ నమ్ముతాను. సో ఐ విల్ బి ఎంతూజియాస్టిక్. ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళినా, ఏ స్పీచ్ ఇచ్చినా, ఆ వైబ్స్ అనేవి అందరికి వెళ్తాయని నేను నమ్ముతాను. అది తర్వాత మేడం, ఒక ప్రతి మనిషి తన యొక్క స్ట్రెంగ్త్ని, బలాన్ని, బలహీనతల్ని, ఆపర్చునిటీస్, అవకాశాలని, అలాగే తనకున్న అవరోధాలని విశ్లేషించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటారా? విశ్లేషించుకుంటున్నారా? ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వీటన్నిటిలో పడిపోయి మనుషులు తన గురించి తాము సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది చేయలేకపోతున్నారు. కానీ అలా చేసుకున్నవాడు మాత్రం పైకి వస్తాడండి. ఎందుకంటే మనం ఎక్కడున్నాం, ఎంత దూరం వెళ్తున్నాం, మన జీవితం ఎటు సాగుతుంది, దాని లక్ష్యాలు ఏంటి, దానికి సంబంధించిన మన టార్గెట్స్ ఏంటి. చాలామంది ఏదో నేను అయిపోదాం, కొంతమంది ఉంటారు నేను ఎప్పటికైనా ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతానా, నేను ఎప్పటికైనా పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తానా. ఆ ఎప్పటికనేది ఎప్పటికీ ఆన్సర్ రాదు. ఒక టార్గెట్ ఉండదు, ఒక గోల్ ఉండదు. నేను ఏది చేసినా సరే దానికి ఒక డెడ్లైన్ ఉంటుందండి నా లైఫ్లో. అంటే పలానా డేట్ ఉంటుంది, ఆ డేట్ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట నా మైండ్లో. ఆ డేట్ ప్రకారమే చేస్తాను. ఎప్పుడైనా గాల్లో మెడల్ కట్టుకోవడం కంటే స్ట్రగుల్ అవుతూ దానికోసం కష్టపడుతూ ఒక టార్గెట్ టైం పెట్టుకుని పనిచేస్తే ఫలితాలు వస్తాయండి. అయితే ఈ రీసెంట్గా ఒక నేను ఒక యూనివర్సిటీలో రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్ అండి, పెద్ద డైరెక్టర్, ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన విద్యార్థులను ఉద్దేశించి, యూనివర్సిటీ విద్యార్థులను ఉద్దేశించి తినండి, తాగండి, ఎంజాయ్ చేయమని చెప్పాడండి. నిజంగా ఆ రోజు కొద్దిగా చాలా నాకు ఆవేశం వచ్చింది. కానీ నేను ఏం చేయలేని పరిస్థితి అంటే నేను కూడా అది విన్నాను. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ, నేను కూడా లాస్ట్ ఇయర్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చాను. కానీ నేను అలా చెప్పలేదు పిల్లలకి, నేను అలా చెప్పలేదు పిల్లలకి. అసలు యాక్చువల్గా నేను నమ్ముతానండి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పిన స్టేట్మెంట్స్. విద్యార్థి లోకానికి కానీ మనుషులు కానీ దేనికి పనికిరావు. ఆయన కేవలం తను ఏదో చెప్పాలి, తన ఎక్కువ మంది అట్రాక్ట్ చేయాలని చెప్తుంటారేమో, కానీ నిజంగా ఆయన కూడా అన్ని పాటిస్తారు నేను అనుకోను. ఏ మనిషి అంత తెగింపు ఉండదు, ఎంత పెద్ద మనిషికైనా అంత తెగింపు ఉండదు. ఇంకోటి ఎక్కువ అలా చెప్పేవాళ్ళు చేయరు, ఎదుటి వాళ్ళకి చెప్తుంటారు. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ దాట్. ఆయన విన్నా నేను కూడా నాగార్జున యూనివర్సిటీ ఎపిసోడ్ మొత్తం. కానీ ఆయన చెప్పుండాల్సింది అది యువతకి. ఎందుకంటే రోల్ మోడల్స్, ప్రపంచంలో సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్, అది విద్యారంగమైనా, ఎంటర్టైన్మెంట్ అయినా, పాలిటిక్స్ అయినా, స్పోర్ట్స్ అయినా, వీళ్ళందరూ కొంత ఇన్ఫ్లుయెన్షియల్ రోల్లో ఉన్నవాళ్ళు. వాళ్ళని మంచి దిశానిర్దేశం చేయాలి. మీరు తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, లైఫ్ ఒకటేసారి వస్తుంది, అమ్మాయిలు ఉంది మనం చూడటానికి, అట్లాంటి మాటలు అనేది కరెక్ట్ కాదు కదా. అండ్ వాట్ మెసేజ్ హీఈస్ గివింగ్ టు ద సొసైటీ అనేది ఆయనకే తెలియాలి. అనే నేను ఇలానే ఉంటానంటే నువ్వు ఇలానే ఉండు, అందరికి నేర్పించాల్సిన బయట పబ్లిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది పిల్లలు మీడియోకర్స్ మైండ్ సెట్లో, చాలామందికి ఎదుటివాడు ఏం చెప్తే అది వింటూ ఉంటారు. మంచి చెప్తే మంచిది కదా, సో చెడు చెప్పడం అనేది అంటే అలా అయితే ఖచ్చితంగా సమాజం పాడైపోద్ది. ఒక సమాజం కొంత సంస్కృతి, కొన్ని కొంత కల్చరు, ముఖ్యంగా భారతీయ సొసైటీకి, మన ఇండియన్ సొసైటీ కొంత రిస్ట్రెయింట్ ఉంది. ఇప్పటి వరకు కూడా ఒక నియమ నిబంధనలు సొసైటీలో ఉన్నాయి, అవి దాటేసి మనం ప్రోత్సహిస్తే అది విచ్చలవిడితనాలకు వెళ్తుంది. ఇప్పుడు ఎవరి ఫిలాసఫీ అయినా, అది ఆయన్ ర్యాండ్ ఫిలాసఫీ అయినా, ఎవరి ఫిలాసఫీ అయినా, విచ్చలవిడితనాన్ని ఎవరు ప్రోత్సహించలేదు. అది మనం దాని ఇంటర్ప్రిటేషన్లో ఉంటుంది అనమాట. ఆ ఫిలాసఫీని, అన్ని ఫిలాసఫీని అందరం చదువుతాం. నేను కూడా పొలిటికల్ సైన్స్ చదివాను, పొలిటికల్ సైన్స్ టీచ్ చేస్తాను, సివిల్ సర్వీసెస్లో పొలిటికల్ సైన్స్ ఆల్ ఇండియా టాప్ అని. కానీ ఆ పొలిటికల్ సైన్స్లో చదివిన థీరీస్ని మనం వక్రీకరించి దాన్ని మన పర్స్పెక్టివ్ ఇంటర్ప్రిట్ చేసి సమాజానికి ఆపాదించాల్సిన అవసరం లేదు, అట్ సమాజానికి నేర్పించాల్సిన అవసరం లేదు యువతకి. సో అదే నాగార్జున యూనివర్సిటీలో లాస్ట్ నేను స్పీచ్ ఇచ్చాను. ఒకసారి వాళ్ళ దగ్గర రికార్డు ఉంటుంది, వినండి. డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్గా అది. కాకపోతే ఏంటంటే ప్రజలు, ముఖ్యంగా యూత్, పాపులిజంకి, పబ్లిసిటీకి, చెత్త విషయాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, పిచ్చి జోకులకి. దానివల్ల ఏమవుతుందంటే యూత్ అండ్ మైండ్స్ అంతా కరప్ట్ అవడానికి కారణం ఇలాంటి వాళ్ళే. మేడం, ఇప్పుడు మా అబ్బాయి లేదంటే మా అమ్మాయి తనకి సివిల్ సర్వీస్కి వెళ్ళే కెపాసిటీ ఉంది, క్యాలిబర్ ఉంది, ఇంట్రెస్ట్ ఉందని ఎలాగా మనం గుర్తించాలి? ఒక పేరెంట్గా నేను అడుగుతున్నాను మేడం. అయితే చాలామందికి పిల్లలు పుట్టంగానే ఒక కోరిక బయలుదేరుతుంది అనమాట. ఆ కోరిక ఏంటంటే పిల్లల్ని ఎట్లయినా పైకి తీసుకురావాలి. ముఖ్యంగా మన తెలుగు కుటుంబాలు ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఒక డెమిగాడ్,
అమ్మో కలెక్టర్ అని. అది ఎప్పుడుదంటే ఒక 100-150 సంవత్సరాల క్రితం వరకు. దే ఆర్ డెమిగాడ్స్. బ్రిటిష్ వాళ్ళ లెగసీని మనకి వదిలేరు అవి. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ పిచ్చి ఎక్కువైపోయి చిన్నప్పటి నుంచే సివిల్స్ అనే కాన్సెప్ట్, ఓకే, 10th క్లాస్లో సివిల్స్, 8th క్లాస్లో సివిల్స్, ఇంటర్మీడియట్ సివిల్స్, ఇంకొంతమంది అయితే 1వ తరగతి 2వ తరగతి పిల్లల్ని దగ్గర తీసుకొస్తారండి. తీసుకొచ్చి పిల్లల నుంచి పెట్టి, మ్యామ్ మీరు ఇన్స్పిరేషను, ఇప్పటి నుంచే సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఇది 1st క్లాస్ 2nd క్లాస్ నుంచి సివిల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను అన్నాను. ఉగ్గుపాత సివిల్స్ అని కొత్త కాన్సెప్ట్ రాబోతుంది. అంటే అదొక మార్కెటింగ్ స్ట్రాటజీ అనమాట. ఏంటి, పిల్లలు పుట్టక ముందే ఉగ్గుపాలతోనే ఇంకా సివిల్స్ మొదలెట్టేస్తారు. ఇదంతా వేస్ట్ అండి. సమాజం పట్ల ఒక అవగాహన, ఏం జరుగుతుంది మన చుట్టుపక్కల అనే ఒక స్పృహ, ఎంతో కొంత సమాజానికి తిరిగిద్దాం అనే ఆలోచన ఉన్నవాళ్ళు సివిల్స్ రావడానికి మంచిది. అంతేగాని కేవలం ఒక స్టేటస్ సింబల్, నేను దీన్ని మాత్రమే చూస్తాను, అదో మంచి జాబు నాకు మంచి, ముఖ్యంగా తెలుగు కుటుంబాల్లో ఒక దరిద్రం చెప్తున్నాను, ఇది చెప్పాల్సిన ఫ్యాక్ట్, నేను చాలాసార్లు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కరెక్ట్గా సివిల్స్ రిజల్ట్స్ వస్తాయండి. రిజల్ట్స్ వచ్చిన గంటకే ఆ పిల్లల కన్నా ముందు, అంటే ఎవరికైతే పాస్ అయ్యారో వాళ్ళకంటే ముందు, వాళ్ళకి చదువు చెప్పిన మాలాంటి వాళ్ళకంటే ముందు, ఈ లిస్టులన్నీ పెద్ద పెద్ద సొసైటీలో, సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్నమాట. మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్కి వెళ్ళిపోతాయి. ఏ కులం నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళకి ఎవరిని ఎలా పట్టుకోవాలి, పెళ్లి సంబంధాలు. సో ఇది చాలా విపరీతం అన్నమాట. సో అల్లుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇది అన్నది ఒక ఒక స్టేటస్ అయిపోయింది అన్నమాట. దాంతో నాకే వస్తే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనీసం ఆ నెలలో 100 కాల్స్ అని వస్తాయి. 1 మంత్లో యావరేజ్ 100 కాల్స్ అని వస్తాయి. పెళ్లి సంబంధాలు, వాళ్ళ అడ్రస్ చెప్పండి, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వండి అనేది. నేను నాకు నిజంగా ఒకసారి నాకు అనిపిస్తుంది, నేను నిజంగా ఇదంతా ఎందుకు చేస్తున్నాను, ఒక మంచి అల్లుని తయారు చేసిస్తున్నానా, లేకపోతే మంచి ఆఫీస్ అని తయారు చేస్తున్నానా. నిజంగా నా మానసిక సంఘర్షణ కూడా అలానే మొదలవుతుంది అనమాట. వీళ్ళు కూడా ఏంటంటే, ఈ పిల్లలు మిడిల్ క్లాస్లో, లోయర్ మిడిల్ క్లాస్లో పెరిగొచ్చి ఉంటారు. సడన్గా ఇంత హైప్ ఇదంతా చూసేసరికి నిజంగా మనం ఏదో చేసేసాం, సాధించేసాం. ఐఏఎస్, ఐపీఎస్ అనేది ఒక మొదటి స్టెప్ అని ఆలోచించకుండా సమాజానికి ఏమైనా చేయటమో, లేదా వాళ్ళ వల్ల కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవడం, అదంతా పక్కన పెట్టేసి లైఫ్ అంతా మార్కెటింగ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నేను ఏదో సాధించేశాను, నేను ఇప్పుడు గ్రేటు, దీన్ని ఈ ఐఏఎస్ని నా లైఫ్ సెటిల్మెంట్కి ఎలా వాడుకోవాలి, నా పేరు తెచ్చుకోవడానికి ఎలా వాడుకోవాలి, నా జీవితంలో అద్భుతాలు చేయడానికి ఎలా వాడుకోవాలి, అంతే. ఇంకా ఈ దీనివల్ల నేను ఎలా మారుస్తాను సమాజాన్ని అనేది పక్కన పెట్టేశారనమాట. సో నేను ఇదే అనమాట బెస్ట్. ఐఏఎస్, ఐపీఎస్ అనేది ఇప్పుడు తెలుగు కుటుంబాల్లో అయితే ఇది ఒక ట్రెండ్ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట చెప్పుకోవడానికి. మా వాడు ఐఏఎస్, ఈవెన్ పేరెంట్స్ కూడా, మా అబ్బాయి ఐఏఎస్, అలా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ. కానీ వాళ్ళు సమాజానికి ఎంత చేస్తున్నారు అనేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. పేరెంట్ ఎలా గుర్తించాలంటారు అంటే, ఇంత నా మా అబ్బాయికి కెపాసిటీ ఉంది, విత్తును పంపించవచ్చు అని, ఆ సామర్థ్యం, ఆ క్యాలిబర్ ఎలా గుర్తించాలంటారండి? అది యాజ్ ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో, లేదా ఆడపిల్ల ఉందో, వాళ్ళకి సివిల్ సర్వీసెస్ పట్ల దృక్పథం ఉంది అనేది మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే, వాళ్ళు రకరకాల, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక బాల కార్మికుని చూసారు, చైల్డ్ లేబర్ని చూసాం, ఇమీడియట్గా వీళ్ళని ఎలా మార్చాలి, వీళ్ళకి చదువు ఎలా చెప్పించాలని క్వశ్చన్ తండ్రిని అడిగారు అనుకోండి. లేదా ఒక ఆడపిల్ల ఉంది, ఇంట్లో ఒక పనమ్మని చూసి, అయ్యో ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంది అని ఒక స్పృహ కనిపించింది అనుకోండి, లేదా చక్కటి స్కిల్తో వాళ్ళ మీద ఒక కవిత కానీ లేకపోతే ఒక రచన కానీ చేయగలిగింది అనుకోండి, న్యూస్ పేపర్ రీడ్ చేస్తూ ఎందుకు రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది అనే క్వశ్చన్ తల్లిదండ్రులు అడిగారనుకో, టీచర్ని కానీ తల్లిదండ్రులు కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఆ పల్స్ ఉన్నట్టు, సివిల్ సర్వీసెస్ యొక్క దృక్పథం ఉన్నట్టు అనమాట. వాళ్ళని నచ్చే చేసుకుంటూ వెళ్తే సమాజానికి ఉపయోగపడతారు. మిగతా వాళ్ళు ఏమి లేకపోయినా ఐఏఎస్ పాస్ అవుతారు. సంవత్సరం 2 ఏళ్ళు గట్టి కూర్చోబెడితే పాస్ అయిన వాళ్ళు, టాలెంట్తో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు మరా యంత్రాలు అనమాట. వాళ్ళు సమాజానికి పెద్దగా ఉపయోగపడరు. 90% మంది అట్నే తయారయ్యారు అలా అనమాట. చాలా మంది మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మేడం, మొత్తం మన ఇండియా నుంచి ఈ హైదరాబాద్కు కోచింగ్కి వస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ఈ కోచింగ్ ఫీజు కానీ లేదంటే ఇక్కడ ఉండటానికి నెలకి ఎంత అవుతుంది అంటే, యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక ఇట్లా నుంచి వస్తారు. నేను ఎందుకు అడుగుతున్నా అంటే, వాళ్ళకి ఈ విషయం తెలిసింది అనుకోండి, నా బడ్జెట్ ఇది రాగలం లేదా, రైట్, అందుకు అడుగుతున్నాను. అర్థమవుతుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి అనే కాదండి, బెంగళూరు నుంచి కొంతమంది వస్తుంటారు ఇక్కడికి. నార్త్ ఇండియన్ బెల్ట్ మొత్తం ఎక్కువ ఢిల్లీ వెళ్తారు. మన దగ్గర కూడా ఒక ఫ్యాషన్ అనమాట ఢిల్లీ వెళ్ళి ప్రిపేర్ అయ్యామని చెప్పుకోవడానికి. కానీ అదంతా పక్కన పెడితే, ఐఏఎస్ చదవటానికి 1 ఇయర్కి సదరు ఏ కోచింగ్ సెంటర్లో అయినా మన యావరేజ్ మనం తీసుకుంటే 1-1.5 లాక్ ఫీజు ఉంటుందండి.
తర్వాత సంవత్సరానికి ఇయర్ లాంగ్ కోచింగ్ ఉంటుంది అది. తర్వాత దాంతోపాటు వీళ్ళు ఇక్కడ ఉండడానికి హాస్టల్ ఫీజు, బుక్స్ ఫీజు ఇట్లాంటివి, బుక్స్ కొనుక్కుంటుంటారు కదా, ఐ థింక్ 3-4 lakhs ప్రాపర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోగలితే ఐఏఎస్ చదవడానికి హైదరాబాద్ వచ్చేసి ఉండి చదువుకోవచ్చు అనమాట. సుమారు నెలకి 20,000 అనుకోవచ్చు అండి. అంటే మీరు యావరేజ్ మొత్తం చేస్తే 25,000 ఆ కెపాసిటీ ఉంటే రావచ్చు వాళ్ళు. రావచ్చు. అదే కొంతమంది వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకోండి, అది డిసప్పాయింట్మెంట్, దాన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారండి. అంటే దాన్ని ఎలా అరికట్టాలి మనం? ఇప్పుడు సివిల్ సర్వీసెస్ కానీ టాప్ మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని లక్షల మంది ఉంటారు, కొన్ని వందల మంది మాత్రమే పాస్ అవ్వగలుగుతారు. మిగతా అందరి భవితవ్యం ఏంటి అంటే ఎవరైతే సీరియస్గా ఇలాంటి వాటికి ప్రిపేర్ అయ్యారో వాళ్ళ లైఫ్లో ఏ రంగంలోకి వెళ్ళినా ఇంతకంటే గొప్పగానే సెటిల్ అయ్యారు, అది ఏ రంగమైనా కావచ్చు. సో ఎవరైతే నాన్ సీరియస్గా ఏదో చెప్పుకోవడానికి నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను వచ్చారో వాళ్ళు అటు ఇటు కాకుండా అయిపోతారు. కానీ ఎవరైతే చాలా సీరియస్గా ప్రిపేర్ అయ్యారో వాళ్ళు నిజంగానే టాప్ లెవెల్లోనే సెటిల్ అయ్యారనమాట. ఒకవేళ ఈ రంగంలో వాళ్ళు రాలేకపోయినా దురదృష్టం కొద్దో, లేదా వాళ్ళు హార్డ్ వర్క్ ఎక్కడ లోపించో, ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంకొక రంగంలో వాళ్ళు సెటిల్ అవుతారండి. వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా వాళ్ళు చక్కగా అది ధైర్యంగా ఉండాలి వాళ్ళు. అసలు డిసప్పాయింట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఏముందండి? లైఫ్ ఈజ్ ఎ రిస్క్ కదా, లైఫ్ ఈజ్ ఎ గేమ్. ఎప్పుడు ఏ షిప్ ఇన్ ద హార్బర్ ఈజ్ ఆల్వేస్ సేఫ్, బట్ దట్ ఈస్ నాట్ వాట్ ద షిప్ ఈజ్ మెంట్ ఫర్. అంతే కదా, నేను మా ఊర్లో ఉంటా, మా ఇంట్లో తలపేసి కూర్చుంటా, మా అమ్మ నన్ను అన్నం పెట్టబోతారంటే ఇట్స్ ఆల్వేస్ సేఫ్. కానీ ఉందేంటి, కరేజియస్గా ఒక ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి, ఒకవేళ దాన్ని నువ్వు ప్రిపేర్ అవుతావు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకో దాన్ని ఇంకా గొప్పగా అవడానికి పనికొస్తాయి. చాలా సందర్భాల్లో నేను బయటకు వెళ్ళినప్పుడు రకరకాల సందర్భాలు గొప్ప గొప్ప వాళ్ళని కలిసినప్పుడు మేము కూడా సివిల్స్ ప్రిపేర్ అయ్యామండి ఆ ధైర్యంతో, అంటే ఆ వచ్చిన నాలెడ్జ్తో ఈ రంగంలో. చాలామంది పొలిటీషియన్స్ చెప్తారు నాకు, ఎమ్మెల్యేలు ఎంపీలు, చాలామంది ఫిల్మ్ డైరెక్టర్స్ చెప్తారు, చాలామంది స్పోర్ట్స్ పర్సనాలిటీస్ చెప్తారు, చాలామంది ఉంటారండి మనం అంటే అనుకుంటాం. కానీ మీరు గమనించండి, అలా చాలామందికి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఒక్కసారైనా రాసిన అనుభవం ఉంది ఉంది, అలా ఏం లేదు, దే హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్. అయితే ఈ దేశంలోని యువత కానీ లేకపోతే మన తెలుగు రాష్ట్రాల యువత కానీ అది ఏ చెడు అలవాట్లకి బానిసలుగా అవ్వకుండా ఏం చేస్తే బాగుంటుంటారు లైఫ్లో? మన తెలుగు యువతకి అంటే కరెక్ట్గా చెప్పాలంటే, మీరు కూడా మీ ఛానల్ కూడా ఎంటర్టైన్మెంట్ రన్ చేస్తున్నారు చెప్తున్నాను, ఎంటర్టైన్మెంట్ చేసిన అట్రాక్షన్ రియల్గా వాళ్ళకి అవసరమైనవి వాళ్ళని అట్రాక్ట్ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు జబర్దస్త్ షోలు, సినిమాలు, లేకపోతే సినిమా డైలాగులు, లేకపోతే చీప్ ఎంటర్టైన్మెంట్, వీటి వల్ల వాళ్ళు ఎక్కువ ఫోకస్ మిస్ అవుతున్నారని చెప్పి నా ఉద్దేశం. అంటే ఎంటర్టైన్మెంట్కి ఇచ్చినంత ప్రయారిటీ, టైంపాస్కి ఇచ్చినంత ప్రయారిటీ జీవిత లక్ష్య సాధనకి ఇవ్వట్లేదు మన యువత. 10th ఆగ్ చూద్దాంలే ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ ఆగ్ డిగ్రీ చూద్దాంలే, డిగ్రీ అయిపోయాక ఏదో జాబ్ రాకపోద్దా, ఏదో ఒక సెటిల్ అవుతామా, సాటర్డే సండే వస్తే ఎంజాయ్ చేయబోతాం, ఇట్లా ఇంకేముంది, చిన్న ఉద్యోగం చూసుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కంటారు, ముసలివాళ్ళు అవుతారు, రిటైర్ అవుతారు, ఇది అందరూ చేసే ప్రాసెస్ కదండి. ఈ అలవాట్లు రాకుండా, ఈ చెడు అలవాట్లు లేకుండా ఉండాలంటే మనం ఏం చర్యలు తీసుకుంటాం? చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫ్యామిలీ ఈజ్ అ మేజర్ థింగ్ అండి. కుటుంబం వ్యవస్థ బాగుంటే వాళ్ళు బాగుంటారు. తల్లిదండ్రులు రోజు ఇచ్చే కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. తర్వాత స్కూల్ కానీ టీచర్స్ కానీ రోల్ మోడల్స్ కూడా తయారవ్వాలి సొసైటీలో. అంటే పలానా వ్యక్తి చూడండి, అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన ఎంతమంది ఇన్స్పైర్ చేస్తారు, అలా ఉండాలని యూత్ ఎంతమందికి ఆయన టైంలో అనిపించింది, అట్లాంటి రోల్ మోడల్స్ ఎంతమంది ఉన్నారు మన సమాజంలో చెప్పండి. రోల్ మోడల్స్ చాలా ఇంపార్టెంట్. తర్వాత అండ్ ఇంకోటి దీంతో పాటు, ఇందాక రామ్ గోపాల్ వర్మ గారు అన్నారు కదా, అట్లాంటి స్టేట్మెంట్స్ కూడా యూత్ అట్రాక్ట్ అవుతారు. లైఫ్ అంటే ఎంజాయ్మెంట్, ఎంజాయ్ చేసేయండి, మీకు లక్ష్యాలు ఏమి వద్దని, మరి అన్ని కూడా చూసుకోవాలి కదా. మేడం, మీరు ఇప్పుడు ఈ సిఎస్బి ఐఏఎస్ అకాడమీని స్టార్ట్ చేశారు, అంటే ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు మేడం? నేను గవర్నమెంట్లో 12 సంవత్సరాలు వర్క్ చేశానండి, డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్గా నేను రిజైన్ చేశాను. నాకు అనిపించింది తెలుగు యువత చాలామందికి చాలా పొటెన్షియల్ ఉంది, వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్కువగా సమాజానికి సేవ చేయగలరు అని చెప్పి, అంటే వాళ్ళ పొటెన్షియల్ వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పి దాన్ని మనం కొంచెం వెన్ను తట్టాలని చెప్పి, అదొక లక్ష్యం అయితే. రెండోది, కేవలం నేను ఒక్కదాన్ని ఆఫీసర్ అయ్యి ఏదో మూల కూర్చుంటే నాకు అంత తృప్తి నాకు ఇవ్వలేదు. నిజంగా సిస్టంలో వర్క్ చేశాక సిస్టంలో ఉన్న లిమిటేషన్స్ అర్థమైనాయి. ఒక్క వ్యక్తి అనుకుంటే కాదు, ఒక 100 మందిని తయారు చేయాలి సిస్టంలోకి అని చెప్పి, ఇది రెండోది. మూడోది, బ్యూరోక్రాట్గా వర్క్ చేస్తూ ఉంటే చాలా లిమిటేషన్స్లో మనం ఉంటాం, బయటికి రాలేం, చాలా పనులు మనం అనుకునే చేయలేం. కానీ ఇక్కడ నేను ఓన్లీ సివిల్ సర్వీసెస్ అనే కాదండి, సమాజంలో అనేక రంగాల్లో నేను నా ఇంప్రింట్ వేద్దామని ట్రై చేస్తుంటాను. అంటే
నేను దానిలో నేను నేర్చుకోవటం, సమాజాన్ని కొంత తిరిగి ఇవ్వటం చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. ఆ ఫ్రీడమ్ నాకు బ్యూరోక్రసీ లేనప్పుడు దొరుకుతుంది అనమాట. ఎందుకంటే ఎవరి లైఫ్ అయినా చాలా చిన్నది. ఆల్రెడీ ఒక 10 సంవత్సరాలు చేశాక ఇంకో 20 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతాం అన్నప్పుడు మనకు ఒకటి ఖచ్చితంగా అనిపిస్తుంది, ఈ 20 ఇయర్స్ ఇంకొంచెం బెటర్గా నేను అన్ని రంగాల్లో అడుగుపెట్టే స్పేస్ నాకు కావాలి అంటే బ్యూరోక్రసీ అనే చట్టంలో ఇరుక్కోకూడదని. అది నా పర్సనల్ ఒపీనియన్. కానీ ఇప్పుడున్న యువతకు మాత్రం కాదు, దే హ్యావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే నా కండిషన్స్, నేను బ్యూరోక్రసీకి ఎంటర్ అయిన సిస్టమ్ పద్ధతి అంత వేరు. కానీ వీళ్ళకి యువతకు మాత్రం ఇది చాలా అవసరం అండి. ఓకే, అయితే మీకున్న అవరోధాలను చూస్తే, అంటే యు ఆర్ స్పెషల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ఉమన్గా, అసలు మీకున్న అవరోధాలను ఎలా అధిగమించారు? అందరికీ అన్ని కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంటున్నాయి, వాళ్ళకి ఎన్నో సమస్యలు వస్తే భయపడిపోతున్నారు. అసలు మీరు ఒక స్పెషల్లీ ఛాలెంజ్డ్ ఉమన్ ఇంత ఎలా అధిగమించారు? లైఫ్ని మనం చూసే విధానంలో ఉంటుందని నేను నమ్ముతాను. హౌ యూ టేక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యూ రెస్పాండ్ టు ద లైఫ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే జీవితం అందరికి వడ్డించని విస్తరి కాదు. నీకు ఎక్కువ సవాళ్ళు వచ్చిందంటే అది నిన్ను ఇంకా జీవితం ఇంకా కొత్త నేర్పిస్తుందని నేను నమ్ముతానమాట. అంటే లైఫ్లో అన్ని మనం అనుకుంటాం ఈ సమస్య మనకే ఎందుకు వచ్చిందని. మనకే ఎందుకు వచ్చిందంటే మనం మాత్రమే దాన్ని అధిగమించగలం కాబట్టి, మనం మాత్రమే దాన్ని దాటి పైకి వెళ్ళగలం కాబట్టి. ఆ సమస్య అనేది మనకేదో నేర్పించడానికి వస్తుందని నేను నమ్ముతాను. అండ్ సార్, నేను ఎప్పుడైతే ఏమి అచీవ్ చేయలేదో, ఎప్పుడైతే నేను ఏమి సాధించలేకుండా ఉన్నానో, అప్పుడు ఈ సమస్య వల్ల నాకు చాలా ఇన్ఫీరియారిటీ ఉండేది. ఎప్పుడైతే నేను సివిల్ సర్వీసెస్ 2 సార్లు పాస్ అవటం, తర్వాత ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీ చేయటం, ప్రతిరోజు నన్ను నేను నిరూపించుకోవడం అనుకున్నప్పుడు, లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా నాకు నేను నడవలేకుండా ఉన్నాను, నాకు ఈ సమస్య ఉంది, నాకు గుర్తురాదండి, అసలు గుర్తురాదు. ఒకవేళ వచ్చినా సరే, అంటే అది నిజం, ఫ్యాక్ట్ ఈస్ దట్, అది నిజం, మనం అగ్రి చేయాల్సిందే. కానీ దానివల్ల నా జీవితంలో నష్టం జరిగిందనే భావన నాకు అనిపించట్లేదు ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ నేను పోరాడాను, నేను గెలిచాననే భావనే ఉంది. ఇంకా చివరి క్షణం వరకు పోరాడతానని ఆలోచన ఉంది. కానీ నేనేదో కోల్పోయాను, నాకేదో అన్ని ఫస్ట్లో ఉండేది, చాలా ఉండేది. ఫస్ట్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, నేను చిన్నప్పుడు నాకేందుకు ఇలా సమస్య వచ్చింది, దేవుడు నన్ను ఎందుకు స్పెషల్గా ఇలా క్రియేట్ చేశాడు, నన్ను అందరూ చీప్గా చూస్తారు కదా, అట్లాంటి భావన నాకు చాలా ఎక్కువ ఉండేది. సమాజం చూడు, జాలి చూపులు చూస్తుంది, అయ్యో వీళ్ళు చూడు, నన్ను వచ్చి చూడంగానే సడన్గా షాక్ అవుతారు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే, ఇట్లాంటివన్నీ ఆలోచనలు భయాలు ఉండేవి. కానీ ఇప్పుడు నన్ను ఎవరైనా చూసినప్పుడు బాలలత అంటే ఈవిడ సమాజానికి ఏదో చేస్తుందని గుర్తిస్తారు, కానీ అయ్యో పాప మన జాలి చూపులు చూడరు. అసలు అలాంటి చూసే అవకాశం నేను అలా చూస్తే నేను అసలు చూడకూడదని నేను నన్ను నేను ఎప్పుడు రిట్రీవ్ చేసుకుంటూ అలా చూడకుండా ఉండటానికి నేను నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తానన్నమాట. సో నాకేమి కష్టం అనిపించదు లైఫ్ ఇప్పుడు, ఇంకా బాగుంది. బాగుంటాం అంటే ఇలానే ఉండాలేమో లైఫ్. మనిషికి అన్నీ ఇచ్చి అంత పర్ఫెక్ట్గా చేసి పుట్టిస్తే జీవితం అనేదాన్ని మనిషి ఇంకో విధంగా తీసుకుంటాడు, దాని వాల్యూ తెలియకుండా బతుకుతాడు అనిపిస్తుంది. అదే మనిషికి ఏదైనా తీసేసినా లేదా మనిషికి ఏమైనా కొత్త సవాలు ఇచ్చినా లైఫ్లో ఒక రియల్ ఛాలెంజ్ అనేది మనిషి నేర్చుకుంటాడు. ఇట్ హెల్ప్స్, హెల్ప్డ్ మీ. ఇన్ఫ్యాక్ట్ మీరు తెలిసే ఉంటుంది, ఒక 15 ఏళ్ల క్రితం వెన్ ఐఎమ్ అంటే నేను బాగా గ్రాడ్యుయేషన్ ఇదంతా ఉన్నప్పుడు తెలుగు కుటుంబాల్లో ఎక్కువ బీటెక్లు చదవటం, యుఎస్ వెళ్ళటం. సో నాకు అన్ని బాగుంటే నేను అలానే ఉండేదాన్ని, ఈ పాటికి యుఎస్లో ఉండి సెటిల్ అయిపోయేదాన్ని. కానీ అది అలా కాదు, అలా ఉండకూడదని డెస్టినీ నన్ను ఇలా చేసిందేమో అనుకుంటాను నేను. అంటే దేవుడిని తిట్టుకునే సందర్భాలు ఉన్నాయా? లేదండి. దేవుడు ఏం చేశాడండి? అంటే మీకు ఇలా పుట్టించాడు అని కాదు, గాడ్ నన్ను అలా పుట్టించింది, గాడ్ చేసిన తప్పు. అండ్ గాడ్ ఆ తప్పును తెలుసుకుని నన్ను కరెక్ట్ చేశాడు కూడా, తన తప్పును కరెక్ట్ చేసుకున్నాడని నేను అంటాను. నిజంగా కరెక్ట్ చేసుకున్నాడండి. ఎందుకంటే నాకు ఇప్పుడు దేవుడు నాకు ఇవ్వంది అంటే ఏం లేదు. సో హీ కరెక్టెడ్ ఎవ్రీథింగ్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కొన్ని విషయం ఎందుకడుతున్నాను మేడం, చిన్నప్పుడు నేను ఈ కాలేజ్ చదువుకుని ఇంటర్మీడియట్ వెళ్తుంటే వాళ్ళు రోడ్డు అరుగుల మీద కూర్చునేవాళ్ళు అన్నమాట. ప్రతి వాళ్ళు నన్ను పలకరించేవారు, ఎరే కాలేజీకి వెళ్తున్నావా, బాగా చదువుకో, భోంచేసే వాళ్ళు అడిగేవారండి ఆ వీధిలో మొత్తం అంతా వెళ్తుంటే. అసలు ఇప్పుడున్న ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎవరన్నా అడుగుతుంటే మీరు ఎవరండి అంకుల్ అని అడుగుతున్నారండి. మీరు ఎవరన్నా ఎప్పుడు చూడలేదు, మా ఇంటి పక్కన వాళ్ళే ఉంటారు వాళ్ళు, మీరు ఎప్పుడు చూడలేదండి. అలా ఉంది ఈ జనరేషన్. అసలు మానవ సంబంధాలు ఏమైపోతున్నాయన్న భయం కూడా వస్తుంది అప్పుడప్పుడు మేడం. అంటే వీళ్ళలో ఎందుకు ఆ మార్పు వచ్చిందంటారు మనుషుల్లో? ప్రధానమైన కారణం మీడియా. మీడియానే అంటారు.
మేజర్ కారణం మానవ సంబంధాలు తగ్గిపోవడానికి కారణం మీడియా. ఎప్పుడైతే ఇంట్లో కరెంట్ లేదో అందరూ చోట కూర్చుంటారు. ఎప్పుడైతే కరెంట్ ఉందో టీవీ చూస్తారు. ఎప్పుడైతే చేతిలో సెల్ ఫోన్ ఉందో ట్రైన్ ఎక్కినా బస్ ఎక్కినా పక్కన మలకటే మానేస్తారు. సెల్ లో వాట్సాప్ చాట్ చేసుకోవడం లేకపోతే ఏదైనా వీడియో చూడటం న్యూస్ చూడటం చేస్తూ ఉంటారు. సో పాత రోజుల్లో చాలా పరిచయాలు చాలా ఫ్రెండ్షిప్స్ రైల్లో బస్సుల్లో ఉండేవి. ఇంకా అక్కడి నుంచే కనెక్షన్ స్టార్ట్ అయ్యి ఉత్తరాలు రాసుకునే వాళ్ళ తర్వాత ఇప్పుడు అన్నీ ఎందుకు పోతున్నాయి చెప్పండి. ఏది ఎక్కినా సరే ఈవెన్ మన కార్ ఎక్కి కూర్చున్నా రైలు ఎక్కి కూర్చున్నా బస్సు ఎక్కి కూర్చున్నా సెల్ చూస్తూనే ఉంటాం. అదే కదా ఇప్పుడు ప్రపంచం. సో మేజర్ కారణం అనేది ఈ సాంకేతిక నిపుణత పెరగటం వల్ల మనుషుల మధ్య డిస్టెన్స్ పెరిగిపోయిందని నాకు అర్థమైంది. ఎందుకంటే పాత రోజులు ఏమైంది సాయంత్రం అయ్యేసరికి అందరు బయట కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు సాయంత్రం అయ్యేసరికి డైలీ సీరియల్ చూస్తారు. అది ఏ తేడా లేకుండా డైలీ సీరియల్ చూస్తున్నారు కదా కూర్చుని. ఇంకా టైం ఉంటే మీడియాలో ఏదో ఒకటి చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు నిన్న కొత్త పదం చూశాను మేడం, అదేంటంటే సామూహిక ఏకాంతం అంటాను. అందరూ ఉంటాం కలిసే, కానీ ఎవరు కలిసి సెల్ ఫోన్ తీసుకుంటున్నారు అంతే కదా. ఒక ఇంట్లో ఎవరి పని అది, ఒక ఆయన సెల్ చూస్తుంటాడు, ఇంకొక అబ్బాయి టీవీ చూస్తుంటాడు, ఇంకొక ఆవిడ ల్యాప్టాప్ ముందు ఉంటుంది. సో జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది ఏమవుతుంది అంటే మర్డర్లు రేపులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తల్లిదండ్రులు ఓల్డేజ్ హోమ్లు ఈ సమాజంలో వచ్చే ప్రతి దరిద్రానికి కారణం మీడియా. అంటే మీడియా ఉండాలి, కానీ మీడియాని ఎంతవరకు వాడుకోవాలో వీళ్ళకి తెలియాలి. అలా కాకుండా మీడియాకి అతుక్కుపోతే మీడియాకి అడిక్ట్ అవుతే రేపు ఏమవుద్ది అంటే మీరు చూడండి, సోలో గ్యామీ అనే ఒక రకమైన మ్యారేజ్ వచ్చింది. వాళ్ళని వాళ్ళే పెళ్లి చేసుకోవడం అనమాట. సోలో గ్యామీ ఇప్పుడు ఇండియాలో కూడా ఎవరు చేసుకున్నారు. ఒక రోజులో చేసుకుని ఒక రోజులో డైవర్స్ కూడా ఇచ్చుకున్నారు, అది వేరే విషయం. తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది తెలుసా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఒక రోబోని పెళ్లి చేసుకుంటారు. నాకు మనుషులతో మన ఏంటి, రోబో అయితే కరెక్ట్గా మిషన్ లా పనిచేస్తూ ఉంటుంది. అట్లానే అయిపోతుంది. అప్పుడు ఈ సమాజం ఈ రిలేషన్స్ ఇవన్నీ ఎటుపోతాయో తెలియదు అనమాట. అలానే ముస్లింలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వదిలేస్తారు. అంటే ఒక రోబోస్ ఈ టెక్నాలజీ ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అన్ని వచ్చిన తర్వాత వాళ్ళ జీరియాటిక్ కేర్ కూడా వాళ్ళకి వదిలేస్తారు అనమాట. అంటే ఈ జనరేషన్ ఓల్డ్ అయ్యే కొద్దికి ఇలాంటివన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. అది పోకడలు అన్ని కొత్త కొత్తగా వస్తాయి, మానవ సంబంధాలు అన్ని పోతాయి. తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిలోనూ బాగా సంతోషకరమైన సంఘటనలు ఉంటాయి, బాగా బాధ కలిగిన సంఘటనలు ఉంటాయి మేడం. మీ జీవితంలో ఇక ఎప్పుడు బాగా చాలా సంతోషం అలాగే చాలా బాధ కలిగిన సంఘటన? నా జీవితంలో బాధ కలిగిన బాధ పెడుతున్న సంఘటన ఖచ్చితంగా ఉంటుందండి, ఉంది. అది ఎప్పుడు నన్ను వెంటాడుతూనే ఉంటుంది, కాకపోతే అది మీడియా ముందు చెప్పేది కాదు. రెండో చెప్పండి మేడం. సంతోషకరమైంది, నాకు బాగా ఎక్కువ సంతోషం వచ్చేది ఎప్పుడైతే నా స్టూడెంట్స్ సక్సెస్ సాధిస్తారో ఆ రోజున దాని దేంతో కొలవలేని సంతోషం వస్తుంది. చాలా చాలా ఎక్కువ హ్యాపీ. అది నా అదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వస్తుంది ఆ సంతోషం నాకు. అది మామూలు దానికోసం సంవత్సరం అంతా పనిచేస్తాను అనమాట. గుడ్ ఈవినింగ్, నేను ఒక రిజర్వేషన్ కావాల్సి వచ్చి ఆ రోజు సెలవు పెట్టుకుని పూర్వం మేడం ట్రైన్ రిజర్వేషన్ ఏదో ట్రైన్లో వెళ్ళాలంటే రిజర్వేషన్కి ఆ రోజు సెలవు పెట్టి అక్కడికి వెళ్తే పెద్ద బుక్ తీసుకుని రిజర్వేషన్ ఇచ్చేవారండి. అదంతా ఒక రోజు పట్టేది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసింది. ఈ టెక్నాలజీ ప్రస్తుత జనరేషన్కి శాపమా వరమా మేడం? రెండు. ఇట్స్ టెక్నాలజీస్ ఏ డబుల్ ఎడ్జ్డ్ స్వార్డ్, రెండు వైపులా పదునున్న కత్తి. దాన్ని ఎలా వాడుకోవాలో తెలియాలి. లైఫ్ని సింప్లిఫై చేసుకోవడానికి వాడుకోవాలి, లైఫ్ని పాడు చేసుకోవడానికి వాడుకోకూడదు. జనరల్గా పరీక్షలన్నీ పెడుతుంటారు మేడం, అది గ్రూప్ వన్ వచ్చి ఏదన్నా పరీక్షలు ఏ ప్రభుత్వాలను నిర్వహించవచ్చు. కాకపోతే అక్కడ ఒక పరీక్ష పేపర్ లీక్ అయింది, అప్పుడు ప్రభుత్వాలు కానీ అభ్యర్థులు కానీ ఏం చేస్తే బాగుంటుంది అంటే రాజకీయాలు నేను మాట్లాడుతున్నాను. అవునవును, పేపర్ లీక్ అయినప్పుడు ఇమీడియట్ గా అభ్యర్థుల భయాలు పోగొట్టుకోవాలి, అభ్యర్థుల రూమర్స్ నమ్మకూడదు. ఇమీడియట్ గా సిస్టమ్ ని కరెక్ట్ చేసి అభ్యర్థులకు న్యాయం జరిగేటట్టు చూడాలి. ఎగ్జామినేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కండక్ట్ చేస్తే ఈ సందిగ్ధంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఒక దాటిలో పడతారు. మేడం ఈ టైం సమయ పాలన అలాగే టైం మేనేజ్మెంట్ ఈ జనరేషన్కి ఎలా నేర్పిస్తే బాగుంటుంది అంటారు? ఫస్ట్ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రతి ఒక్కరికి 24 గంటలే టైం. అంతే కదా, ఎవరికి లేదు, ఎక్స్ట్రా లేదు. 24 నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా బిల్ గేట్స్ అయినా అంబానీ అయినా సరే ఒక 1 అవర్ రోజుకి ఎక్స్ట్రా కొనుక్కోలేడు. కానీ వాళ్ళ దగ్గర తెలివితేట స్మార్ట్గా ఉంటారు తెలుసా, చాలా స్మార్ట్. వాళ్ళు 100 మందిని పెట్టుకుని సెకండరీ సబ్స్టాండ్ వర్క్స్ అందరూ అందరి చేత చేయించుకుని ఓన్లీ స్మార్ట్ వర్క్సే వాళ్ళు చేస్తారు. ఓన్లీ స్మార్ట్ వర్క్సే వాళ్ళు చేస్తారనమాట. దానికి సంబంధించి
తెలివిగా టైంని మేనేజ్ చేస్తారు, ప్రయారిటైజ్ చేస్తారు. టైం అందరికి ఒకటే, టైంని ఎలా వాడుకోవాలి, దేనికి ఎక్కువ వాడాలి, దేనికి తగ్గించాలని తెలుసుకోవడమే విజ్ఞత. యువతకు ఆ విజ్ఞత నేర్పించాలంటే ఫస్ట్ ఇంట్లోంచే రోల్ మోడల్స్ బయలుదేరాలి, టీచర్స్ చెప్పాలి. చిన్నప్పటి నుంచి వాడికి ఒక డిసిప్లిన్ అలవాటు చేస్తే టైం విలువ అలవాటు అయిపోతుంది. అది చిన్నప్పటి నుంచి రావాలి ఖచ్చితంగా. బుక్స్ సెటిల్ చేసుకోవడం కానీ, ఎన్ని గంటలకు స్కూల్కి వెళ్తాం, ఎన్ని గంటలకు వస్తాం, ఆ పద్ధతి చిన్నప్పటి నుంచి మీరు చూడండి. ఎవరైతే జాగ్రత్తగా పెరిగారో పిల్లలు, వాళ్ళు పెద్ద అయినా సరే ఆ డిసిప్లిన్ అంతే కంటిన్యూ అవుతుంది. ఒక్కోసారి హార్డ్ వర్క్ లోపించిన డిసిప్లిన్ వల్ల హార్డ్ వర్క్ కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. డిసిప్లిన్ సెట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ సెట్ చేయాలి చిన్నప్పటి నుంచే. ఒక గంట వేస్ట్ చేస్తే అది చేసిన తప్పు వాళ్ళకి అర్థం అవ్వాలి. మేడం, ఇప్పుడు నిజంగా అతను ఒక సివిల్ సర్వీస్ సెలెక్ట్ అవ్వాలనుకున్నాడండి, వాడు అదేదో ఆకతాయనికో వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పేరెంట్స్ పంపించారని వస్తుంటారు. నిజంగా వాళ్ళు సెలెక్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎన్ని సంవత్సరాలు ప్రిపరేషన్ అవుతూ ఉంటారు? ఆన్ అన్ యావరేజ్ సివిల్ సర్వీసెస్ సీరియస్ క్యాండిడేట్ 2 నుంచి 3 సంవత్సరాల్లో పాస్ అవుతాడు. 2 నుంచి స్టార్ట్ చేసిన రోజు నుంచి అదే పని మీద కూర్చుంటే 2 నుంచి 3 సంవత్సరాలు పడుతుంది. ఏమండి, ఒక బిఏ చదవాలంటే 3 ఏళ్ళు పడుతుంది, బీటెక్ చదవాలంటే 4 ఏళ్ళు పట్టుద్ది. కానీ చాలా మంది పేరెంట్స్, మా అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి, కేవలం 1 ఇయర్లో అయిపోవాలి, వచ్చే సంవత్సరం మా అమ్మాయి ఐఏఎస్ అయిపోద్దా, ఇప్పుడు వదిలిపెడతానే సినిమా కాదు కదా. రియల్గా కష్టపడాలి, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసి చివరి వరకు దాన్ని కంటిన్యూ చేయగలగాలి పర్సిస్టెన్స్తో. అది అంతేగాని ఒకసారి రాలేదనుకోండి డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకోసారి ట్రై చేయాలి. ఖచ్చితంగా ఒకటే అటెంప్ట్ రాదండి, ఇది చాలా సందర్భాల్లో రాదు, రెండోసారైనా మూడోసారైనా చాలా మందికి వస్తుంటుంది. కష్టపడాలి. తర్వాత ఈ సివిల్ సర్వీస్ దాంట్లో సెలెక్ట్ అవ్వాలంటే ఏ సబ్జెక్టులు తీసుకుంటే మంచిది మేడం, మీ ఐడియా? జనరల్గా ఇప్పుడు ఎక్కువ పాత్ర జనరల్ స్టడీస్ అనే దానికే ఉంది. ఈ ఎగ్జామ్ 3 స్టెప్స్ ఉంటుందండి, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూని పర్సనాలిటీ టెస్ట్ అంటారు అనమాట. ఇది ఒక 11 మంత్స్ టైంలో మొత్తం ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుద్ది. మామూలుగా టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీలా కాకుండా వీళ్ళకి ఒక స్ట్రక్చర్ బాగుంటుంది, పద్ధతి ఉంటుంది, పిచ్చి పిచ్చికే ఉంటుంది. ఎగ్జామ్ చాలా నీట్గా డిజైన్ చేస్తారు. ఏ స్టెప్ల పైన మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి, వైకుంఠపాళి అట్లాగా అనమాట. అయితే దీనికి సంబంధించి జిఎస్ఐ ఇప్పుడు కీలక పాత్ర జనరల్ స్టడీస్ అని. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫేర్స్ ఇట్లా ఉంటాయన్నమాట. దీంతో పాటు ఒకటి ఆప్షనల్ ఉంది ఇప్పుడు. నేను పర్సనల్గా నేను చెప్పే ఆప్షన్ పొలిటికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఆప్షనల్స్. ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారు మేడం, ఈ డాక్టర్లు ఇంజనీర్లు వీళ్ళు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసినప్పుడు వాళ్ళ సబ్జెక్టులు తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే సబ్జెక్టులు తీసుకుంటున్నారు. ఇప్పుడు డాక్టర్ ఇంజనీరే కాదండి, నేను లా చదివాను యాక్చువల్గా. నేను అప్పట్లో నేను రాసినప్పుడు ఫస్ట్ టైం 2 ఆప్షన్స్ రాయాలి, లా, పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ నాకు కొత్త ఆప్షను, లా నేమో నేను చదువుకున్నది, నాకు యూనివర్సిటీలో టాప్ నా మార్క్స్ అన్ని. అయితే లాలో నాకు తక్కువ వచ్చాయి సివిల్స్లో, బాగా పొలిటికల్ సైన్స్లో హైయెస్ట్ మార్క్స్ కంట్రీలో వచ్చాయి. ఓకే, అంటే మనం చదివిన గ్రాడ్యుయేషన్ ఖచ్చితంగా మనం సివిల్స్లో తీసుకోవాలని ఏం లేదు. ఆ గ్రాడ్యుయేషన్ అనేది ప్రొఫెషనల్ సబ్జెక్టు, దాన్ని సివిల్ సర్వీసెస్లో ప్రశ్నలు అడిగే విధానం డిఫరెంట్ ఉంటుంది కొంచెం. ఆ పల్స్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు దేశంలో. ఓకే, అయితే సోషల్ సైన్సెస్ ఉన్నాయి, పొలిటికల్ సైన్స్ కానీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఇవన్నీ ఏంటంటే వీటికి చెప్పే టీచర్స్ సివిల్ సర్వీసెస్లో నిష్ణాతులు ఉన్నారు. సో దాన్ని బట్టి ఇది ఈజీగా పిల్లలు సక్సెస్ అవుతున్నారు అనమాట, అందుకని తీసుకుంటున్నారు. అది అది రీజన్. అందుకని వాళ్ళ సబ్జెక్టులు కానీ వేరే డిఫరెంట్గా వాళ్ళు కనెక్ట్ చేయడం. అవును, వీళ్ళు వేరే సబ్జెక్ట్ అట్లానే అక్కడక్కడ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ తీసుకుని పాస్ అయ్యే కూడా ఉంటారు, ఇంకా అది రేర్ కేసెస్. అయితే మేడం, కొంతమంది మాతృభాషలో చదువుంటారు మేడం, అది తెలుగు అవ్వచ్చు, కన్నడ అవ్వచ్చు, వాళ్ళకి ఏమైనా స్పెషల్ కోచింగ్ అని ఉంటుందా మేడం? యాక్చువల్గా తెలుగు మీడియం చదివి కూడా రాయొచ్చు, ఏ మీడియంతో కానీ రాయొచ్చు. అయితే క్వశ్చన్ ఏంటంటే ఆ మీడియంలో సివిల్ స్థాయిలో మెటీరియల్ లభ్యత అనేది అంత క్వాలిటేటివ్ మెటీరియల్ ఉండట్లా, వాళ్ళు కష్టపడి ఎక్స్ట్రా చదువుకోవాలి, ఆ కష్టం పడాలి. కోచింగ్ జనరల్గా ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో చెప్తారంటారు కానీ అవి పెద్ద నాణ్యం ఉండవండి. ఏదైతే తెలుగులో, అందుకని నేను కూడా రెగ్యులర్గా తెలుగు మీడియం పిల్లలు ఎవరైతే రాలేరో, ఎవరైతే హైదరాబాద్ దాకా వచ్చి ఎఫర్ట్ చేయలేరో, యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజు 2-3 పాఠాలు తెలుగులో కొంచెం చెప్తా, ఒక గైడెన్స్ ఇస్తాం. పూర్తి సబ్జెక్టులు ఎవరు చెప్పే అంత టైం ఉండదు, అంత సబ్జెక్టులు అంతా యూట్యూబ్లో చేసేంత, కానీ ఒక నిర్దేశం అయితే మేము కూడా చేస్తుంటాం. కానీ పూర్తి స్థాయిలో తెలుగు మీడియం నమ్మే కంటే కాస్త ఇంగ్లీష్ నేర్చుకుని తెలుగు మీడియం ఎగ్జామ్ అయితే మంచిది. ఎందుకంటే ప్రశ్న పత్రాలు ఇంగ్లీష్లో, హిందీలో ఉంటాయి, తెలుగులో ఉండవు. ప్రశ్న అర్థం చేసుకునే స్థాయి ఇంగ్లీష్లో ఉండాలి. అలానే సిశాట్ అనే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో ఒక పేపర్ ఉంది, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఒక పేపర్ ఉంది, దానికి సంబంధించి కూడా వీళ్ళు వర్కౌట్ చేసుకోవాలి.
ఇంగ్లీష్ అయితే కొంచెం పరిజ్ఞానం స్టార్ట్ చేసుకోవాలి, లేకపోయినా ఇప్పటి నుంచి మొదలెట్టుకోవాలి. ఓకే. ఎక్కువగా మేడం ఈ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే విదేశాలపై మోజు ఎక్కువ ఉందంటే, వాళ్ళు విదేశాల్లోకి వెళ్ళి అక్కడ స్థిరపడాలని, ఉద్యోగాలు చేయాలని, అక్కడ ఉండిపోవాలని, మళ్ళీ ఇక్కడ అమ్మ నాన్నలు ఉన్నా సరే ఇక్కడ రావట్లేదు, దీన్ని ఏమైనా అరికట్టగలమంటారా? ఖచ్చితంగా అండి. ఆల్మోస్ట్ నాకు తెలిసి కరోనా తర్వాత కొంచెం తగ్గిందని అనుకుంటున్నాను. ఓకే. కరోనా టైంలో, కరోనా తర్వాత ఆ విదేశీ గ్లామర్ అనేది బాగా తగ్గిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కెనడాలో, అమెరికాలో ఉద్యోగాలు లే ఆఫ్లు అయినాయి, బాగా స్టార్ట్ అయినాయి, కాస్త తగ్గింది. అంతేమీ ఆ పిచ్చి ఇంతకుముందు ఒక పదేళ్ల క్రితం అయితే విపరీతంగా ఉండేది. మన తెలుగు కుటుంబాలు అయితే బీటెక్ చదవాలి, కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలి, అమెరికా పోవాలి, అక్కడ వెళ్ళి నెలకి ఒక 5,000-7,000 డాలర్స్ సంపాదించాలి, అదొక ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఆరాటం లేదు, ఆ మోజు కాస్త ట్రెండ్ తగ్గుతుంది, రిసీడ్ అవుతుంది, తగ్గింది ఇంకా కూడా తగ్గుతుంది. కానీ అదే టైంలో భారతదేశం మీరు చూసుంటారు, నిన్న న్యూస్లో వచ్చింది చైనాని దాటేస్తున్నాం మనం జనాభాలో అని చెప్పి, లార్జెస్ట్ పాపులస్ కంట్రీ, ఇంత జనాభాలో యువ జనాభా చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగ కల్పన, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎవరి కాళ్ళు వాళ్ళని వాళ్ళు ప్రోత్సహించుకుంటుండాలి, ప్రభుత్వము తర్వాత సంఘం కూడా వీళ్ళకి సపోర్ట్ చేయాలి యువతకి, అది ఇంపార్టెంట్. అంటే ఇంత చిన్న జీవితం, పుట్టిన నేల, పెరిగిన ఊరు, మన దేశము, మాతృభూమి అన్నీ వదిలేసి ఎక్కడో వెళ్ళి ఎంత వీళ్ళు బయటకు వచ్చి మేము బాగున్నాం అని చెప్పినా వాళ్ళు అక్కడ సెకండరీ సిటిజన్సే కదండి. మన దేశం అంటే మన ప్రతిభ అనేది మన దేశానికి ఉపయోగపడాలని నమ్ముతాను. సో అక్కడ నెలకు నువ్వు 4 లక్షలు సంపాదించవచ్చు, ఇక్కడ 2 లక్షలే సంపాదించవచ్చు, కానీ ఇక్కడ ఉన్నంత ఆనందం అక్కడ ఎందుకు వస్తుంది? అండ్ నాకు విచిత్రం అండి, ఆశ్చర్యం కూడా వస్తుంది. చాలా మంది మనవాళ్ళే ఇండియాలో ఉండేళ్ళి అమెరికాలో ఉద్యోగం చేసే వాళ్ళు వచ్చి చెప్తుంటారు అనమాట, ఇక్కడేం బాగున్నాయి, అక్కడ సిస్టమ్స్ ఎంత బాగున్నాయి చూడు, అక్కడ అసలు దుమ్ము లేదు, ధూళి లేదు, అక్కడ ఎంత నీటు, అక్కడ ఎంత సింపుల్ మెకానిజమ్స్, ఇక్కడికి వస్తే కరప్షన్, ఇక్కడ చాలా ఉన్నాయి తప్పులు, నేను కాదంట్లా, కానీ దీన్ని కరెక్ట్ చేయాల్సింది ఎవరు, దీన్ని సరిదిద్దాల్సింది ఎవరు? నువ్వే కదా, మనందరమే కదా. సో నేను అక్కడ బాగుంది, నాకు అక్కడే ఉంటాను, ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఎలా ఉంటున్నారంటే కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండి ఈ సిస్టమ్ నెక్స్ట్ జనరేషన్కి మంచి దేశాన్ని అందించాల్సిన బాధ్యత మందే. మన దేశంలో లోటుపాట్లు ఉన్నాయి, అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, కానీ ఆ లోటుపాట్లను సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మందే కదా. అది మేడం, నిన్నే మనకి న్యూస్లో తెలిసింది ఏంటంటే, 1 మన జనాభాలో ఇండియా 1లో ఉంది మేడం, పాపులేషన్ పరంగా. ఆర్థిక పరంగా కూడా 1, అంటే అట్లీస్ట్ 1 కాకపోయినా సెకండ్ పొజిషన్ రావడానికి ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? సింపుల్ అండి, మైక్రో మ్యాక్రో రెండింటి బ్యాలెన్స్ చేస్తాను. మైక్రో మ్యాక్రో, మైక్రో అంటే విద్య, ఆరోగ్యం నెక్స్ట్ జనరేషన్కి కరెక్ట్గా ఇవ్వగలిగితే, మ్యాక్రో లెవెల్లో గ్రోత్ లెవెల్స్, ఇన్వెస్ట్మెంట్స్ మీద టార్గెట్ చేస్తూ రెండు బ్యాలెన్స్ చేస్తూ వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 20 ఏళ్లలో మనం ఇండియాని ఒక రికార్నబుల్ ఎకనమిక్ పవర్, ఆల్రెడీ మనం చూస్తే ప్రపంచంలో గ్రోత్ రేట్స్ బాగా తగ్గుతున్నాయి, బట్ ఇండియా సస్టైన్ అవుతుంది అదే గ్రోత్ రేట్, ఆ సింప్టమ్స్ కనపడుతున్నాయి. నా దృష్టిలో అయితే ఏదో ఒక రోజుకి చైనా అన్న ఫాలో అవ్వచ్చు, కానీ ఇండియా ఫాలో అవ్వదు. ఇండియా స్ట్రాంగ్గా ఉంటుంది ఎకనమిక్గా, భవిష్యత్తులో ఇంకా బలంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ప్రభుత్వాలు కూడా హౌ ద డైరెక్ట్ ద ఎకానమీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు గమనిస్తున్నారు కదా, ఈ ఫ్రీబీస్, పాపులిజం తగ్గించి లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ నెక్స్ట్ జనరేషన్, చైనాలో ఒక సామెత ఉంటుంది, ఆకలేస్తున్న వాడికి అన్నం సంపాదించుకుని భోజనం సంపాదించుకుని నేర్పించు, భోజనాలు ఉచితంగా ఇవ్వకు అని చెప్పి ఆ నేర్పించిన రోజున ప్రతి ఒక్క ఇండియను దేశం కోసం ఒక యోధుడు అవుతాడు. మరి ఆఖరిగా మీరు ఏమి అంటే వ్యూవర్స్కి కానీ యువతకు కానీ ఏమైనా సందేశం తలుచుకున్నారా మా క్యూబ్ టీవీ ప్రేక్షకులకి? ఈ జీవితం యువ అంటే ఈ దశ ఇవన్నీ తిరిగి మళ్ళీ రావు, ఇదంతా టెంపరరీ. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు నువ్వేం చేస్తున్నావో, మనం ఎంతవరకు మన కోసం కంట్రిబ్యూట్ చేస్తున్నావు, మనం చేసే మంచి అందరికి ఎంతవరకు రీచ్ అవుతుంది. లైఫ్లో ఒకటే టెస్ట్, నీ ముగింపు లోపు ఎంతమంది జీవితాలను స్పృశించి వెళ్ళావు అనేది. ఆ టెస్ట్ కనుక వాళ్ళు సక్సెస్ అయితే ఎవరైనా సరే నిజమైన జీవితం అదే అనుకుంటా నేను. అంటే నువ్వు నీ లైఫ్లో ఏం చేసావు, ఎన్ని స్టెప్లు ఎక్కావు, ఎంత రీచ్ అయ్యావు, అవన్నిటి వాటి అన్నిటికన్నా ఎంతమంది జీవితాలని ఇంపాక్ట్ చేయగలిగావు నువ్వు చేసిన సక్సెస్ వల్ల? కేవలం నీ సక్సెస్ నీతోనే పరిమితమైందా? నీ ఇంట్లో వాళ్ళతో కూర్చుని ఎంజాయ్ చేస్తున్నావా? లేకపోతే నువ్వు ఆ సక్సెస్ని ప్రపంచం కోసం అట్లీస్ట్ కొన్ని జీవితాలు మార్చడానికి ట్రై చేసావా? దాంతో అట్లీస్ట్ ట్రై చేసావా, మార్చావా లేదా పక్కన పెట్టి ప్రయత్నం చేసావా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్, ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళు మనం వేసుకోవాలి. ఇదండి బాలలత మేడం గారు ఆర్థిక సంబంధాలు, అలాగే మానవ సంబంధాలు, చదువులు,
అలాగే విద్యార్థుల గురించి సందేశాలు కూడా ఇచ్చారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ దుర్గాప్రసాద్ మాస్టర్.